చేరబోతున్నారా అసలు వాస్తవాలు ఏంటి ఈ అంశం పైన ఫ్యాక్ట్ ఫైండింగ్ చూద్దాం ఇవాల్ మన గెస్ట్ ఎమ్మెల్యే సీతక్క సీతక్క గారు నమస్కారం సీతక్క గారు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆత్మగౌరవ నినాదాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఒకప్పుడు ఆత్మగౌరవం అంటే తెలంగాణని తెలంగాణ సెంటిమెంట్ ని కాంగ్రెస్ పార్టీ గౌరవించదన్నారు ఈ రోజు అలాంటిది అలాంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ లో ఉండలేని ఇమడలేని పరిస్థితి నెలకొందే అంటున్నారు ఎంతవరకు వాస్తవం ఈ పరిణామాలు గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు టీ కాంగ్రెస్ లో ఒక తుఫానుగా మారిపోయాయి అంటే మీరు ఒప్పుకుంటారా అదేం లేదండి రాజగోపాల్ రెడ్డి గారి వ్యవహారం చూస్తే ఎలక్షన్లు అయిన తర్వాత 2018 లో ఎలక్షన్లు అయిన తర్వాత 3 నెలలకే అక్కడ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే వారు అనుకూలంగా మాట్లాడినటువంటి పరిస్థితి వచ్చిన ఆ రోజు కూడా నేను మాట్లాడినా ఈ ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ వేరే పార్టీకి సపోర్ట్ చేసేటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదు అని మేము అప్పుడు కొత్త ఎమ్మెల్యేలు అయినప్పటికీ కాంగ్రెస్ లో కానీ క్యాడర్ను జనాల్ని కన్ఫ్యూజన్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు ఈ రోజే కాదు ఎలక్షన్లు అయినాక 2018లో ఎలక్షన్లు అయినాక గెలిచిన తర్వాత వెంటనే మాట్లాడినటువంటి అప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి కాదు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలాసార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఈయన మూలంగా పార్టీ మొత్తం నాశనం అవుతుంది అనేటువంటి అంటే ఆయన చేతిలో పెడితే తప్ప ఇంక ఇతర ఎవరి చేతిలో ఉన్నా నాశనం అవుతుంది అని చెప్పిండ్రు ఒక దిక్కేమో మొన్నటి దాకా అధికార పార్టీ మీద అని ఇంకొక అధికార పార్టీలో చేరడం మూలంగానే టీఆర్ఎస్ మీద కసి తీర్చుకుంటామని చెప్పి రకరకాల మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఎంతో మంది ఎంపీ ఎలక్షన్లో దాక్కున్నటువంటి డీకేఆర్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత అలాంటి వాళ్ళు కావచ్చు ఇంకా కొంతమంది కాంగ్రెస్ నేతలు కావచ్చు పోయిన కాడి నుంచి మరి టీఆర్ఎస్ను బలహీనపరిచే ప్రయత్నం చేసిరా టీఆర్ఎస్ మీద వాళ్ళ అవినీతి మీద ఏమన్నా పోరాటం చేసిరా కేవలం కాంగ్రెస్ నాయకులను లాగే ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా ఆత్మగౌరవం అంటే ఏడ ఆత్మగౌరవము ఆత్మగౌరవాన్ని కించపరిచింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తెలంగాణ ఇస్తే తల్లి సోనియా గాంధీని తల్లిని చంపి బిడ్డని ఇచ్చిర్రు అన్నటువంటి బీజేపీ పార్టీలో ఎక్కడ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఉందో చెప్పాలి వీళ్ళ సొంత ఆత్మగౌరవ అవకాశాల కోసం అవసరాల కోసము ఆత్మగౌరవాన్ని అడ్డం పెట్టడం ఏంటి ఇవాళ ఈ దేశాన్ని గత 8 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలిస్తుంది రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పరిపాలిస్తుంది ఇవాళ ఒక ఆయన ఓట్ల కోసము బీసీ అంటాడు నోట్ల కోసము ఆర్థికంగా వ్యక్తంగా ఎదగడం కోసం ఓసీ రెడ్డి అని పెట్టుకుంటాడు ఇలాంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటోళ్ళు మరి ఆత్మగౌరవాన్ని గుర్తించి ఆకాంక్ష నెరవేర్చినటువంటి కాంగ్రెస్ ను బలహీనపరిచే ప్రయత్నాలే చేస్తున్నారు తప్ప వీళ్ళు నిజంగా కాంగ్రెస్ నుంచి పోయేటోళ్ళు టీఆర్ఎస్ నాయకుల మీద ఎందుకు దాడి చేస్తారు